వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యేవారు మాత్రం ఖచ్చితంగా సింగిల్ పేపర్ గనక పీడిఎఫ్ తీసుకోండి. దానితో పాటు మన ఛానల్లో పెట్టే ప్రతి క్లాస్ పూర్తిగా విని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఎలాంటి డౌట్ లేకుండా గ్రూప్ డి జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, సో మనం నిన్నటి క్లాస్లో ఫిజిక్స్ నుండి మన గ్రూప్ డిలో 2 ఆర్ 3 ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందులో ఎక్కువగా రిపీటెడ్ మోడల్సే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్లో. సో అందులో కొన్ని క్వశ్చన్స్ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, దాన్ని కంటిన్యూషన్ క్లాస్లో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. సో ఇది ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరంటే ప్రీవియస్ క్లాస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఒక ధ్వని మూలం 600 హెర్ట్జెస్ యొక్క తరంగాలను పంపుతుంది. ఇది 3 మీటర్ల తరంగ ధైర్యం ఉత్పత్తి చేస్తుంది. ధ్వని తరంగ వేగం ఎంత? సో వెరీ ఈజీ అండి. ఇక్కడ ధ్వని మూలం 600 హెర్ట్జెస్ తరంగాలను పంపుతుంది అంటే ఏంటంటే అది పౌనఃపున్యం, దట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ. ఎంత పంపుతుంది? 600 హెర్ట్జెస్. తరంగ ధైర్యం ఎంత అండి? తరంగ ధైర్యం అంటే వేవ్ లెంత్ అంటే లాంబ్డా 3 మీటర్స్. ఫ్రీక్వెన్సీని దేనితో సూచిస్తాం? న్యూ. అయితే ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? తరంగ వేగం. దట్ ఈక్వల్ టు v ఈక్వల్ టు న్యూ ఇంటూ లాంబ్డా. న్యూ ఇంటూ లాంబ్డా. సో న్యూ అనేది ఎంత అండి? మనకు ఆల్రెడీ తెలుసు 600. లాంబ్డా ఎంత? 3. దట్ ఈక్వల్ టు 1800 మీటర్ పర్ సెకండ్. తరంగ వేగం ఎంత అండి ఇక్కడ? 1800 మీటర్ పర్ సెకండ్. దయచేసి చెప్తున్నాను, 50 యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరు చదవండి. దయచేసి అవి చదివినట్లయితే మీరు క్వశ్చన్ అర్థం కాకపోయినా గివ్ అండ్ డేటాతోటైనా చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ పై 5 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు 14 కేజీల బరువు కలిగిన వస్తువు శక్తిని కనుగొనండి. జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఏమిచ్చాడు? 8 మీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు 14 కేజీల బరువు కలిగిన వస్తువు శక్తిని కనుగొనండి. అంటే ఏ శక్తి అండి ఎత్తున్నది ఇక్కడ? స్థితి శక్తి, దట్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ. స్థితిజ శక్తి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఏంటి దాని ఫార్ములా? mgh. m ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ? 14 కేజెస్. g ఈక్వల్ టు ఏమిచ్చాడు? 9.8. h ఈక్వల్ టు ఏమిచ్చాడు? 5 మీటర్స్. దట్ ఈజ్ 14 × 9.8 × 5. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 686. 686 జౌల్స్. మనకు పొటెన్షియల్ ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి అండి? జౌల్స్. సో 686 జౌల్స్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక ఇంటిలో 5 రోజులలో 100 యూనిట్ల విద్యుత్ని వినియోగిస్తున్నారు. ఆ విద్యుత్ని జౌల్స్లోకి మార్చండి. ఆ విద్యుత్ని జౌల్స్లోకి మార్చండి. సో ఇక్కడ చూడండి, వెరీ క్లియర్. ప్రతిరోజు ఎంత అండి? 5 రోజుల్లో ఎంత? 5 రోజుల్లో 100 యూనిట్లని. అంత 100 యూనిట్లని, 100 యూనిట్స్. సో ఇక్కడ జౌల్స్లోకి మార్చండి అన్నట్టు. 1 యూనిట్ ఈక్వల్ టు ఏంటిదండి మనకు తెలుసు? 1 యూనిట్ ఈక్వల్ టు 1000 వాట్స్ అవర్ లేదా 1 కిలో వాట్స్ అవర్. ఇది మనకి తెలుసు. సో 1 కిలో వాట్స్ అవర్ ఈక్వల్ టు ఏంటిదండి? దీని ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. సో 1 కిలో వాట్స్ అవర్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. సో ఆబ్వియస్లీ 1 యూనిట్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. సో
హండ్రెడ్ యూనిట్స్ని జౌల్స్లోకి మార్చాలన్నాడు. అంటే 100 × 3.6 × 10⁶, సో 3.6 ఇలానే ఉంచుదాం. ఇది 10² అవుతుంది, ఇది 10⁶ కనుక 10⁸ జౌల్స్. 10⁸ జౌల్స్, 3.6 × 10⁸ జౌల్స్. మీకు కొన్నిసార్లు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, వెరీ సింపుల్గా 1 kWh ఈక్వల్ టు ఏంటి అంటే, 1000 వాట్స్ అవర్ అనొచ్చు, లేదా 1 యూనిట్ అనొచ్చు, లేదా కొన్నిసార్లు ఏ విధంగా ఇస్తాడు, 1 kWh ఈక్వల్ టు జౌల్స్లోకి మార్చారు, 3.6 × 10⁶ జౌల్స్. సో 1 యూనిట్ ఈక్వల్ టు 3.6 × 10⁶ జౌల్స్. సో ఇవి మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 750 వాట్స్, ఇక్కడ వాట్స్ అండి, 750 వాట్స్ సామర్థ్యం గల ఒక వాషింగ్ మెషిన్ రోజుకు 4 గంటల పాటు ఉపయోగించబడుతుంది. ఒక రోజుకు మెషిన్ ద్వారా వినియోగించబడిన శక్తి ఎంత, మెషిన్ యొక్క సామర్థ్యం ఎంత అండి? 750 వాట్స్. పర్ డైలీ ఎన్ని అవర్స్ రన్ చేస్తుంది? 4 అవర్స్. అంటే పర్ డే ఎంత అవుతుంది? 4 0 4 5 20 4 7 28 3. సో 3000 వాట్స్ అవర్, అంతే కదండి. 3000 వాట్స్ అవర్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3 kWh రాసుకోవచ్చు కదా. సో 3 kWh అయినా ఆన్సర్ పెట్టవచ్చు. మీకు యూనిట్స్లలో ఉంటే 3 యూనిట్స్. సో ఆన్సర్లో కిలో వాట్స్ అవర్ ఉంటే ఇది పెట్టాలి, యూనిట్స్లో ఉంటే ఇది పెట్టాలి, లేదా జౌల్స్లో ఉంటే 3 × 1 యూనిట్ ఈక్వల్ ఎంత అండి? 3.6 × 10⁶. దీన్ని సింప్లిఫై చేయండి, జౌల్స్. సో ఈ విధంగానైనా మనం ఆన్సర్ అనేది చూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు ఆన్సర్ చేసాక ఆప్షన్స్ మీద కూడా ఒకసారి కన్ను వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు మీద 10 న్యూటన్ల శక్తి పనిచేస్తూ ఉంది, బలం పనిచేసిన దిశలో ఆ వస్తువు 5 మీటర్ల దూరం స్థానభ్రంశం చెందింది, అయినా జరిగిన పని ఎంత? అయితే ఒక వస్తువు మీదనంట 10 న్యూటన్ శక్తి పని చేస్తూ ఉంది, అంటే బలం పనిచేస్తుంది, బలం పనిచేసిన దిశలో ఆ వస్తువు ఎంత కదిలిందండి? 5 మీటర్స్ కదిలింది, జరిగిన పని. సో మనందరికీ తెలుసు వర్క్ ఈక్వల్ టు ఏంటిదండి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంటే బలం ఇంటూ స్థానభ్రంశం, అంతే కదా. సో ఇక్కడ ఫోర్స్ ఎంత? 10 న్యూటన్స్. ఎఫ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్. డి ఈక్వల్ టు 5 మీటర్స్. సో వెరీ ఈజీ. ఫోర్స్ ఎంత? 10 × 5, దట్ ఈక్వల్ టు 50 జౌల్స్. 50 జౌల్స్. ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రం ఇక్కడ శక్తి, జనరల్గా ఇక్కడ బలం అని మెన్షన్ చేయొచ్చు. ఒక వస్తువు మీద 10 న్యూటన్ శక్తి పనిచేస్తూ ఉంది అంటే నేను 10 న్యూటన్ శక్తి పనిచేసి ఆ వస్తువుని కదిపాను అనొచ్చు, లేదా నేను ఒక 10 న్యూటన్స్ బలం ఉపయోగించి దాని మీద నేను బలం ఉపయోగించి 5 మీటర్స్ డిస్టెన్స్ కదిపాను అనొచ్చు. సో ఇక్కడ మీరు శక్తి అనగానే దాన్ని పవర్ లాగానో ఏదో విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మన ఏంటి అక్కడ శక్తి అంటే ఏంటి అంటే, అక్కడ స్టేట్మెంట్ని బట్టి మనకు వర్డ్ శక్తి అనేది ఇక్కడ బలంగా అయిపోయింది. సో ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వడానికి మాత్రమే మీకు ఇస్తూ ఉంటాను. సో ఇక్కడ మీరు ప్రీవియస్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇచ్చాడు. ఒక ఇంటిలో 5 రోజులలో 100 యూనిట్ల విద్యుత్ని, ఇక్కడ 5 తోటి మనకు అసలు పనే లేదు ఇక్కడ, కానీ మనం కొందరు ఏం చేస్తారంటే 5 × 100 వేసుకుంటారు, 500, అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. 5 రోజుల్లో 100 యూనిట్ల విద్యుత్ని వాడు 5 డేస్కి కలిపి 100 యూనిట్స్ విద్యుత్ని కన్జ్యూమ్ చేశాడు. ఓకే, సో అక్కడ 5 అనేది మనకు జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇచ్చాడు అనేది మీరు గ్రహించాలా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. 12 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువు భూమిపైన కొంత ఎత్తులో ఉంది, ఆ వస్తువు యొక్క స్థితి శక్తి 600 జౌల్స్, భూమి నుండి ఆ వస్తువు ఉన్న ఎత్తును కనుగొనండి. సో వెరీ ఈజీ క్వశ్చన్. దీనికంటే ముందు ఒకసారి మీరు ఇక్కడ పీడిఎఫ్ సంబంధించిన సమాచారం చూడండి. అరిథ్మెటిక్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్, జీకే, సోషల్, రీజనింగ్, 500 రిపీటెడ్ ప్రశ్నలు,
ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూసి ఖచ్చితంగా తీసుకోండి, మీకు జాబ్ వచ్చే మెటీరియల్ ఇది. మీరు ఎన్నో బుక్స్ చదివి ఉంటారు కానీ మీకు ప్రత్యేకంగా రైల్వే కోసమే ఇది నేను స్వయంగా రాసిన నోట్స్. సో అయితే కావాలనుకుంటున్నారో టెలిగ్రామ్ నెంబర్ +91 99 48 33 43 66 +91 99 48 33 43 66 అనే నెంబర్కి సేవ్ చేసుకొని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 160 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పంపించినట్లయితే నేను వెంటనే మీకు మెసేజ్ చూసిన వెంటనే మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఖచ్చితంగా తీసుకోండి. ఎవరైనా సరే ఎక్కువ అమౌంట్ అనిపిస్తుంది మాకు అనుకుంటే మాత్రం నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, సార్ మేము ఇంతే పే చేయగలం మాకు ఇస్తారా, డెఫినెట్గా ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దానికి ఒకసారి బిఫోర్ తీసుకునే ముందు మాత్రం ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఈ క్లాస్లో. 12 కేజీల ద్రవ్యరాశి గల ఒక వస్తువు భూమి పైన కొంత ఎత్తులో ఉంది. ఆ వస్తువు యొక్క స్థితి శక్తి 600 జౌల్స్, భూమి నుండి ఆ వస్తువు ఉన్న ఎత్తు కనుగొనండి. సో ఇక్కడ స్థితి శక్తి నాడు కనుక పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు MGH, M ఈక్వల్ టు ఇక్కడ 12, G ఈక్వల్ టు 10, H ఫైండ్ అవుట్ చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ 600. సో 12 1/12, 12 5/15. సో H ఈక్వల్ టు 5 మీటర్స్. సో చాలా సింపుల్ క్వశ్చన్సే, రిపీటెడ్ మోడల్స్ అడుగుతారు. మెయిన్గా మీరు చదవాలి బాగా. అందులో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పర్ఫెక్ట్గా ఆ 50 డైమెన్షన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.